అవకాశం ఇవ్వలేదు సబితా ఇంద్రారెడ్డి గారికి. మేము నిరసిస్తే మమ్మల్ని పోలీసులను పెట్టి బయటకెత్తుకపోయి పోలీసు వ్యాన్లో పడేసి మా ఎమ్మెల్యేలందరినీ అతి కిరాతకంగా మార్షల్స్ని పెట్టి పోలీసులను పెట్టి ఎత్తిపడేస్తారు మమ్మల్ని. పోలీస్ వ్యాన్ పెట్టి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి తీసుకొచ్చినారు. సరే, అయినా సరే మేము ఇక్కడికి వచ్చినాం. అక్కడ మా ముగ్గురు శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి గారు, సునీతా లక్ష్మణరెడ్డి గారు, కోవ లక్ష్మి గారు, ముగ్గురు శాసనసభ్యులు, సీనియర్ శాసనసభ్యులు. ప్రజా జీవితంలో వాళ్ళు 25-30 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నవారు. వారు అట్లాగే నిలబడి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి అడిగినారు. ఒక 2 నిమిషాల అవకాశం ఇవ్వండి. అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చినారు. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ మీద మాట్లాడటానికి అవకాశం ఇచ్చినారు. ఎస్సీ వర్గీకరణ మీద మాట్లాడటానికి అవకాశం ఇచ్చినారు. అన్ని పార్టీలు వాళ్ళకి ఇచ్చినారు, కానీ మా పార్టీలు వాళ్ళకి ఇవ్వలేదు. మమ్మల్ని అంటే ఎత్తి పడేసినారు, పోలీసులు పెట్టి బయట ఎత్తి పడేసినారు. అయినా సరే మా ముగ్గురు మహిళా శాసనసభ్యులు అక్కడ నిలబడుచుకొని ఉన్నారు. 4.5 గంటలు మా మహిళా శాసనసభ్యురాళ్ళు నిలబడి ఉన్నారు. ఒక్క 2 నిమిషాలు టైం ఇవ్వండి స్పీకర్ గారు అని చెప్పి. కానీ ప్రభుత్వం నుంచి అతి క్రూరమైనటువంటి మీ బండారం పట్టుబయలు చేస్తాం, తప్పకుండా మీ దొంగతనాలను బయట పెడతాం, తప్పకుండా మీ దొంగ వైపు నుంచి ముఖ్యమంత్రి గారి కనుసన్న చివరికి మాట్లాడకుండా అవకాశం ఇవ్వకుండానే సభ ముగించేసుకుని వెళ్ళిపోయినారు. చాలా క్రూరంగా, కిరాతకంగా, ఒక ఫ్యూడల్లా, ఒక ఫ్యాక్షనిస్టులా, ఒక అపరిచితుల్లా, ఒక అహంకారిలా, అజ్ఞానవంతమైనటువంటి వ్యవహారంతో రేవంత్ రెడ్డి గారు వ్యవహారం చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా మా మహిళా శాసనసభ్యులను కన్నీళ్లు పెట్టినందుకు నీకు తగిన శాస్తి త్వరలోనే జరుగుతుంది రేవంత్ రెడ్డి. దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు మీరు. తెలంగాణ మహిళా లోకం మీకు తగిన శాస్తి చెప్తుంది అని చెప్పి మా మహిళా శాసనసభ్యులల్ల ఉసురు నీకు తలగక మానదు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అట్లనే కేసీఆర్ గారు రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడినాంట అసెంబ్లీలో. కేసీఆర్ రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడే మునగాడు అయిపోయినావు నువ్వు. నీ లెక్కెంత? నువ్వేటు, కేసీఆర్ గారేటు? రాజకీయాల్లో పోరాట పటిమలో కేసీఆర్ గారి కాలి గోటుకున్నది నీ ముఖానికి లేదు. కేసీఆర్ గారు సొంతంగా ఒక ఉద్యమాన్ని ప్రారంభించి, కేసీఆర్ గారు సొంతంగా ఒక రాజకీయ పార్టీని ప్రారంభించి, ఆనాడు బలవంతులైనటువంటి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరితో కొట్లాడి ఎదిరించి, ఈ దేశంలో ఉన్నటువంటి 36 రాజకీయ పార్టీలను ఒప్పించి మెప్పించి తెలంగాణ సాధించిన వ్యక్తి కేసీఆర్. 2009లో మీరు మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు టీఆర్ఎస్ పార్టీతోటి పొత్తు పెట్టుకున్నందువల్లనే మీరు ఎమ్మెల్యే అయిన సంగతి మర్చిపోవద్దు రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు టీడీపీ టీఆర్ఎస్ పార్టీ పొత్తు ఉన్నందుకే మీరు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినారు. ఆ సంగతి మర్చిపోవద్దు. కేసీఆర్ గారు, కేసీఆర్ గారి ఎమ్మెల్యేలు, కేసీఆర్ గారి మంత్రులు తెలంగాణ కోసం, తెలంగాణ ఉద్యమ సందర్భంలో అనేక సార్లు తమ పదవులకు రాజీనామాలు చేసి పెట్టారు. మంత్రి పదవులకు రాజీనామాలు చేసినారు, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసినారు. స్వయానా కేసీఆర్ గారు కేంద్ర మంత్రి పదవికి కూడా రాజీనామా చేసినాడు తెలంగాణ కోసం. ఆ రోజు తెలంగాణ సమాజం, యావత్ సమాజం, తెలంగాణ ఎమ్మెల్యేలారా, తెలంగాణ ఎంపీలారా, ఇగో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రాజీనామాలు చేసినారు, మీరు కూడా రాజీనామాలు చేయండి అని అన్ని రాజకీయ పక్షాలకు పిలుపునిస్తే నువ్వు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉండి రాజీనామా చేయకుండా పారిపోయిన వ్యక్తివి నువ్వు, తెలంగాణ ద్రోహివి నువ్వు. నువ్వా కేసీఆర్ రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడేది?
అందుకే నిన్ను నేను అంటున్నా ఒక అజ్ఞానం అని అంటున్నా, అందుకే మిమ్మల్ని నేను అహంకారి అని అంటున్నా. రోజుకో మాట మాట్లాడతావు, ఒకరోజు సోనియా గాంధీని బలిదేవత అన్నావు, ఇవాళ ఏమంటున్నావు దేవత అంటున్నావు. ఒక అపరిచితుడిలాగా రోజుకో మాట, పూటకో పార్టీ,